ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ నుంచి రాజవిహార్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై కిమ్స్ హాస్పిటల్లో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మూత్రపిండాలలో రాళ్ల స్వభావాన్ని బట్టి భవిష్యత్తులో రాళ్ల వల్ల కలిగే ప్రమాదాన్ని పెంచే ఆహారపు అలవాట్లను చూసుకోవాలని తెలిపారు. రోజుకు కనీసం 12 గ్లాసులు నీళ్లు తాగటం వల్ల మూత్రపిండాల సమస్యలు రాకుండా నివారించుకోవచ్చని ఆయన అన్నారు. సంవత్సరానికి కిడ్నీ సమస్యల వల్ల 2 లక్షల మంది మరణించడం జరుగుతుందని చెప్పారు. కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండే విధంగా ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ప్రజలకు సూచించారు. కర్నూలులో నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను, డాక్టర్ కె అనంతరావు. ఈరోజు మార్చ్ 10, 2022 వరల్డ్ కిడ్నీ డే, ప్రపంచ కిడ్నీ దినోత్సవం చేస్తున్నాము. ఈ సందర్భంగా జనరల్ పబ్లిక్కి, అందరికీ కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన కోసం ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాము. మన సార్ సంజీవ్ కుమార్ సార్ చెప్పినట్లు కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది, అండ్ ఈ అవగాహన పెంచడానికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ర్యాలీ చేయబడుతుంది. కిడ్నీ డిసీజెస్ రాకుండా జనరల్ పబ్లిక్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సాల్ట్ తక్కువగా తీసుకోవాలి, డైట్లో సాల్ట్ తక్కువగా తీసుకోవాలి, అడిక్వేట్గా వాటర్ తీసుకోవాలి, అండ్ జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండాలి, అండ్ అడిక్వేట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసి వెయిట్ కంట్రోల్ వస్తున్న సంవత్సరానికి 20,000 మంది కొత్త వాళ్ళు వస్తున్నారు డయాలసిస్ కొరకు. వాళ్ళలో 90% మందికి తెలియదు అసలు కిడ్నీ రోగం ఉన్నట్టు. ఆఖరి దశలో, 4th స్టేజ్లో అంత అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. మనం రెగ్యులర్గా మాస్టర్ చెకప్ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే మన తొలి దశలను గుర్తుపెట్టచ్చు. తొలి దశలో కిడ్నీ రోగం గుర్తుపెట్టి మనం బీపీ కానీ, షుగర్ కానీ ఇట్లాంటి రోగాలన్నీ కూడా మనం అరికట్టవచ్చు. తొలి దశలో మంచి మందులు ఉన్నాయి. మనకు ఇప్పుడు రావాల్సిన కిడ్నీ వ్యాధిని కనీసం 20 సంవత్సరాలు పొడిగించవచ్చు ముందే కనుక్కుంటే. కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన పరచాలని, మీడియా ద్వారా ప్రజలకందరికి తెలియజేయాలని చెప్పి మనం ఈరోజు దినోత్సవం చేస్తున్నాం. ఇప్పుడు ర్యాలీ కలెక్టరేట్ నుంచి ర్యాలీ మొదలయ్యి రాజవేర సెంటర్ వరకు వెళ్తాము. ప్రజలకందరూ కూడా మరొకసారి, కర్నూలు పార్లమెంట్ ప్రజలకు కానివ్వండి, అందరూ ఆంధ్రప్రజలకందరూ కూడా మరొకసారి మనవి చేస్తున్నా, మీరు మీ ఆరోగ్యాలు కాపాడుకోవడానికి తప్పనిసరిగా సంవత్సరానికి 2 సార్లు డాక్టర్ని కలవండి, మాస్టర్ చెకప్ చేసుకోండి. తర్వాత కిడ్నీ వ్యాధులకు ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ డాక్టర్ని సంప్రదించకుండా నొప్పికి సంబంధించిన మందులు వాడుతుంటారు. కొద్దిమంది అయితే రోజు వాడతారు. తర్వాత గ్యాస్ ట్రబుల్కు ప్యాంటోప్రోజన్ అని వాడుతుంటారు, అవి కూడా ఎక్కువ వాడకూడదు. ఇవన్నీ వాడటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మందులు ఏవైనా సరే డాక్టర్ని సంప్రదించి వాడాలా, మీరు సొంతంగా మందులు వాడొద్దండి. సంవత్సరానికి 2 సార్లు మాస్టర్ చెకప్ చేసుకోండి. సో అందరికీ కూడా అందరి ఆరోగ్యం సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ.